कामारेड्डी मास्टर प्लान लोपालकु बाधित रैतु सूसाइड परिहारंलो निर्लक्ष्यंपै निजामाबाद कलेक्टरेट जप्तुकु कोर्ट आर्डर నిరసనలకు పర్మిషన్ ఇవ్వకపోవడంపై సర్కారుకు నాలుగోసారి షాక్. ఊరి నిధుల చోరీపై సర్పంచుల ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. వ్యవసాయ శాఖలో కిరికిరి వల్లే ప్రమోషన్లు ఇవ్వలేదన్న హరీష్. పదివేలకు హోంగార్డు చేసే కన్నా సాగు చేసి బతకొచ్చన్న నిరంజన్. పార్టీ కోసం పదవీ త్యాగానికైనా సిద్ధమన్న రేవంత్. లీడర్ల చేతులే కాదు మనసులు కూడా కలవాలన్న జాన. ఇక్కడ అరెస్టులు చేస్తాడు ఢిల్లీ పోయి ప్రజాస్వామ్యం అంటాడు. కేసీఆర్ అవినీతిని దేశమంతా ప్రచారం చేస్తామన్న కోదండరాం. హైదరాబాద్ లో ఎక్సెల్ గ్రూప్ కంపెనీలో ఐటీ సోదాలు. 20 టీంలు 60 మంది సిబ్బందితో తనిఖీలు కంటిన్యూ. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మరో హైదరాబాదీ ప్రవీణ్ గోరకవి పేరు మెమోలో ప్రస్తావించిన ఈడీ. కుప్పంలో బాబు రోడ్ షోను అడ్డుకున్న పోలీసులు ఉద్రిక్తం. మావి హత్య రాజకీయాలు కాదు ఎవరిని బెదిరిస్తారని కామెంట్. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం. పైలట్ ప్రాజెక్టుకు 1466 కోట్లు కేటాయింపు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అగ్నిపథ్ రద్దు చేస్తాం. నా టీషర్టును కాదు వెనుకున్న పేదల్ని చూడాలన్న రాహుల్. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ను మార్చింది పార్టీ అధిష్టానం. రాష్ట్రానికి కొత్త ఇన్ఛార్జ్ని ప్రకటించింది. తెలంగాణ ఇన్ఛార్జ్గా మాణిక్రావు ఠాక్రేను నియమించింది. ప్రస్తుత ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ను గోవాకు బదిలీ చేసింది. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ను మార్చింది పార్టీ అధిష్టానం. రాష్ట్రానికి కొత్త ఇన్ఛార్జ్ను ప్రకటించింది. తెలంగాణ ఇన్ఛార్జ్గా మాణిక్రావు ఠాక్రేను నియమించింది. ప్రస్తుత ఇన్ఛార్జ్ మాణికం ఠాగూర్ను గోవాకు బదిలీ చేసింది. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. రాజు మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, ఇందాకటిదాకా కూడా కన్ఫ్యూజన్ ఉండింది, ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. మాణిక్రావు ఠాక్రే ఎప్పుడు బాధ్యతలు తీసుకుంటారు? మాణిక్రావు ఠాక్రే అనౌన్స్ చేసేదాకా కాంగ్రెస్ నేతలకు కూడా కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు. ఏఐసీసీ పూర్తిగా ఒక కాన్ఫిడెన్షియల్ గా పెట్టి ఇన్ఛార్జ్ గా వేశారని చెప్పాలి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు పూర్తిగా కాంగ్రెస్ నేతల మధ్య ఒక విభేదాలు ఉన్నాయి. చాలా మంది నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పూర్తిగా రెండు వర్గాలుగా విడిపోయి పనిచేసే పరిస్థితి తయారైంది. దీంతో ఏఐసీసీ పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ ను చక్కదిద్దే పనిలో పడిందని చెప్పాలి. రీసెంట్ గా దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వచ్చిన తర్వాత రెండు వర్గాల నేతలతో ఆయన సుదీర్ఘంగా మాట్లాడిన తర్వాత ఇక్కడ ఇన్ఛార్జిని మార్చే కానీ తెలంగాణ కాంగ్రెస్ బాగుపడే పరిస్థితి లేదనేది ఆయన ఒక ఆలోచన కట్టారు. ఆలోచన అనుగుణంగానే రిపోర్టు ఏఐసీసీ ముందు పెట్టినట్టు తెలిసింది. అందులో భాగంగానే ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ను ఆయనను ఇక్కడి నుంచి వెళ్ళి మార్చారు. ఆయన కూడా గత నెల రోజుల క్రితమే తెలంగాణ నుంచి వెళ్ళి ఆయన తప్పుకోవాలని భావించారు. అది ఆ విషయం కూడా ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. అయితే తాజాగా ఇవాళ సాయంత్రం వరకు కూడా ఏఐసీసీ మార్పులు చేర్పులు చేస్తుంది. ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రేను తీసుకొస్తుంది అనే విషయం కూడా తెలియదు. చాలా రోజులుగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ మారుతున్నారు, ఒక సీనియర్ నేతను పెడుతున్నారు. బహుశా దిగ్విజయ్ సింగ్ కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన
వాళ్ళని కూడా ఒకరిద్దరి పేర్లు పరిశీలనలు చేశారు. ఒకనొక దశలో ప్రియాంక గాంధీ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకుంటారు అంటూ గాంధీ భవన్ లో కూడా సీనియర్ నేతలు కూడా కామెంట్ చేయడం జరిగింది, చర్చించుకున్నారు. కానీ వాళ్ళ ఆల్ ఆఫ్ సడన్ గా మాణిక్ రావు ఠాక్రేను తీసుకురావడంతో చాలా మంది కాంగ్రెస్ నేతలు ఒకేసారి షాక్ గురయ్యారు. బహుశా ఇవాళ ఒకటి రెండు రోజుల్లో ఆయన తెలంగాణకు వచ్చి ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. ఇదంతా దిగ్విజయ్ సింగ్ ఆపరేషన్ తర్వాతనే ఏఐసీసీ ఈ మాణిక్యం సాగరుడు ప్లేస్ లో మాణిక్రావు ఠాక్రేను నియమించినట్లయితే తెలిసింది. ఈయన ప్రజెంట్ గతంలో మహారాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఏఐసీసీకి సంబంధించిన నేతలకి విధేయుడిగా మాణిక్రావు ఠాక్రే ఉన్నారు. బహుశా తెలంగాణ నేతలను సమన్వయ చేయడంలో మాణిక్రావు ఠాక్రే చాలా కీలకంగా పనిచేసే అవకాశం ఉంటుందని బహుశా ఈయనను ఇక్కడ ఇన్ఛార్జ్ గా నియమించినట్లయితే తెలుస్తుంది. సోజన రాజు, దిగ్విజయ్ వచ్చిన తర్వాత అందరితో మాట్లాడిన తర్వాత రెండు రోజులు చర్చలు అందరి దగ్గర రిప్రజెంటేషన్స్ తీసుకున్న తర్వాత జరిగిన ఒక బిగ్ చేంజ్ గా మనం దీన్ని చూడొచ్చు. ఇంకా ఎలాంటి చేంజెస్ తెలంగాణ కాంగ్రెస్ ప్రక్షాళన కోసం ఇంకా ఎలాంటి చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అయితే ప్రధానంగా తెలంగాణ కాంగ్రెస్ లో రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం జరిగింది. చాలా వరకు సీనియర్ నేతలు ఎవరైతే అసమ్మతి నేతలు ఉన్నారో వాళ్ళంతా పూర్తిగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డినే మార్చాలంటూ డిమాండ్ చేశారు. ఎందుకంటే పీసీసీ చీఫ్ రేవంత్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో సమన్వయం లేదు, సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఆయన ఒంటెత్తుకోకపోతున్నారు, ఆయన నిర్ణయాలు తీసుకున్న తర్వాత అనౌన్స్ చేస్తున్నారు ఆల్ ఆఫ్ సడన్. దీనివల్ల పూర్తిగా కాంగ్రెస్ పార్టీ దెబ్బతింటుంది, కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందంటూ కూడా చాలా మంది ఫిర్యాదులు చేశారు. ఏఐసీసీ నోటీస్ లో కూడా చాలా సందర్భాల్లో పెట్టారు. రీసెంట్ గా దిగ్విజయ్ సింగ్ వచ్చిన తర్వాత ఒకే మాట చెప్పారు, దిగ్విజయ్ సింగ్ రేవంత్ ను మార్చడం తప్ప ఇంకేమన్నా ఉంటే చెప్పండి అని చెప్పడంతో ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ ను మార్చే కొంత మేరకు బాగుపడే అవకాశం ఉంటుందని చాలా మంది సీనియర్ నేతలు కూడా నోటీస్ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఈ మార్పు జరిగింది. తర్వాత మార్పులు చేర్పులు ఉంటాయి, అది ఏ రకంగా ఉంటుందని చూడాలి. చాలా మంది ఇక్కడ ఉన్న కొంతమంది సీనియర్ నేతలు కూడా వాళ్ళ అసమ్మతికి తగ్గట్టుగా పదవులు ఇవ్వడమా లేకపోతే ఇతర రాష్ట్రాలకు ఇన్ఛార్జీలు ఇవ్వడమా అనేది జరుగుతుంది. రీసెంట్ గానే కొద్ది రోజుల క్రితమే మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబును ఏఐసీసీ సెక్రటరీ గా నియమించారు. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా ప్రచార స్టార్ క్యాంపెయినర్ చైర్మన్ గా చేశారు. కొంతమంది సీనియర్ నేతలు జానారెడ్డి లాంటి నేతలకు చేరికల కమిటీ ఇచ్చారు, మరికొంతమందికి నేతలు కూడా పదవులు పెట్టారు కట్టబెట్టారు. కానీ అయినా కూడా అసమ్మతి తగ్గలేదు. సో సీనియర్ నేతలకు ఎలాంటి పదవులు ఇస్తారు లేకపోతే ఇంకేమన్నా మార్పులు చేర్పులు చేస్తారా లేకపోతే అదనంగా మాణిక్రావు ఠాగూర్ ను ఇన్ఛార్జ్ గా కొనసాగిస్తూ ఏఐసీసీ ఏమన్నా హై పవర్ కమిటీ లాంటిది వేస్తుందా అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే పిఏసీ కావచ్చు, ఎగ్జిక్యూటివ్ కమిటీ కావచ్చు, మొన్న రీసెంట్ గా పీసీసీ కమిటీల తర్వాత పెద్ద రత్త అయింది. కాబట్టి కంప్లీట్ గా ఈ నేతలందరినీ ఒకే తాటి మీదకి తీసుకురావాలంటే ఒక హై పవర్ కమిటీ కావాల్సి ఉంటుంది అనేది ఒక ఆలోచన అయితే వచ్చినట్లయితే కనబడుతుంది. బహుశా ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాగూర్ తో పాటు ఒక హైపవర్ కమిటీ వేసే అయితే ఆలోచన ఉన్నట్లయితే కొంతమంది పీసీసీ నేతలు చెప్తున్నమాట. ఎందుకంటే రేవంత్ రెడ్డిని కోఆర్డినేట్ చేయడంతో పాటు సీనియర్లకు సంబంధించిన ఐడియాలజీని కూడా ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఒక హైపవర్ కమిటీ ఉండాలి. దానికి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది ఒకటి అధిష్టానము అయితే ఆలోచన చేస్తున్నట్లు కనబడుతుంది. ఇన్ఛార్జ్ తో పాటు ఆ కమిటీ కూడా వేసే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. పార్టీ కోసం ఎలాంటి త్యాగానికైనా సిద్ధమన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పార్టీ శ్రేయస్సు కోసం పీసీసీ పదవిలో వేరొకరిని కూర్చోబెట్టినా భుజాలపై మోస్తానన్నారు రేవంత్. చేతులే కాదు, నేతల మనసులు కూడా కలవాలన్నారు నేతలు. హాత్ సే హాత్ జోడో అభియాన్లో నేతలంతా కలిసికట్టుగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందు ఎండగట్టాలన్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు సోనియాగాంధీ రాష్ట్రమిస్తే కేసీఆర్ ప్రజలను నయవంచన చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. కేసీఆర్ నాయకత్వంలో దగాపడని వర్గం, దోపిడీకి గురికాని వర్గం లేదన్నారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందన్నారు. ఏ ఒక్కరి ఫ్యామిలీ కోసం సోనియా తెలంగాణ ఇవ్వలేదన్నారు రేవంత్. కాంగ్రెస్ నేతలకు పీసీసీ ఆధ్వర్యంలో ఇవాళ ఒక్కరోజు ట్రైనింగ్ సెషన్ జరిగింది. బోయిన్పల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్లో జరిగిన ట్రైనింగ్ కు పలువురు కాంగ్రెస్ ముఖ్య నేతలు హాజరయ్యారు. హాత్ సే హాత్ జోడో అభియాన్లో రాహుల్ సందేశాన్ని గడప గడపకు తీసుకెళ్తామన్నారు రేవంత్. సామాజిక న్యాయం జరగాలి, స్వయం పాలనలో మన హక్కుల గురించి మనం మాట్లాడాలి, మన హక్కుల్ని మనం సాధించుకోవాలి అని చెప్పే సదుద్దేశంతో శ్రీమతి సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. 9 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే ఈరోజు నిజంగా ప్రజలు పెన్న మీద నుంచి పొయ్యిలో పడ్డ టైం.
ఇవాళ చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో దగాపడని సమాజం లేదు, దోపిడీకి గురిగాని వర్గం లేదు, అవమానానికి లోను గాని వ్యక్తులు లేరు. దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని శక్తులు కుట్ర చేస్తున్నాయన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. దేశాన్ని ఐక్యం చేసేందుకే రాహుల్ పాదయాత్ర చేపట్టారన్నారు. హాసే హాత్ జోడో అభియాన్లో ప్రతి ఇంటికి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు వెళ్లాలన్నారు భట్టి. చేతులే కాదు నేతల మనసును కూడా కలవాలన్నారు మాజీ మంత్రి జానారెడ్డి. ఆ దిశగా ప్రయత్నం ఉండాలన్నారు. బీఆర్ఎస్ ఆగడాలను ఎండగట్టి కాంగ్రెస్ ను అధికారంలోకి తేవాలన్నారు జానా. పార్టీని ముందుకు నడిపించే అధికారాన్ని తీసుకొని రావటం ఎంత బాధ్యత, అట్లాగే ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యలపైన పోరాటం చేస్తూ ఆ సమస్యలకు పరిష్కార మార్గం చూపించడం కూడా ఒక రాజకీయ పార్టీగా మనందరి ముందు ఉన్నటువంటి బాధ్యత. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను లేక ఇచ్చిన హామీలను నిలబెట్టిన విషయం, వీటిని ఒక అభ్యర్థం రూపంలో లోకల్ విషయాలను కూడా దానికి జత చేసి మనం 2 మాసాలు సుమారు మండలం మండలం మీరు ప్రయాణం చేస్తుంటే జిల్లా నాయకత్వం అంతా ప్రభావితం చేస్తుందనే దానికి సందేహం లేదని మీ అందరికి మనం చేస్తున్నాం. రాష్ట్రంలో భూ సమస్యలు పరిష్కరించే నాతుడే లేడన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఆన్లైన్ ఆఫ్లైన్ పేరుతో పబ్లిక్ పరేషాన్ అవుతున్నారని మండిపడ్డారు. రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు జీవన్ రెడ్డి. కేసీఆర్ తెలంగాణను తాగుబోతుల రాష్ట్రంగా, యువతను డ్రగ్స్ కు బానిసలుగా మారుస్తున్నారని ఫైర్ అయ్యారు మధు యాష్కి. యూనివర్సిటీలను భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. రాష్ట్ర సంపదను ఇతర రాష్ట్రాల్లో రాజకీయ అవసరాలకు కేసీఆర్ దుబారా చేస్తున్నాడన్నారు మధు యాష్కి. ధరణి పోర్టల్ అనేది ఇది ఒక్క దినంతో చర్చిస్తే మనకు అయిపోయే సమస్య కాదు, దీని పరిష్కారం ప్రధానమని చెప్పంటున్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి ల్యాండ్ రికార్డు సమీక్షించి అవసరమైన మార్పులు చేపలకు ఏదైతే ఉందో మనం రెవెన్యూ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేద్దామంటుంది మై సజెషన్. దీన్ని సమీక్షించి కొత్త చట్టాన్ని రూపొందించడం. కానీ ఇవాళ అదే దుర్మార్గుడు అప్పుడు ఆంధ్రలో తిట్టిన వ్యక్తి ఇవాళ ఆంధ్రలో ప్రాంతంలో తన పార్టీ శాఖను ఏర్పాటు చేస్తూ మన బిడ్డల సొమ్ముని మన తెలంగాణ ఆస్తులను కాల్ చేస్తూ అక్కడ మిగతా రాష్ట్ర ఖర్చు పెడుతున్న ఈ కల్వకుంట్ల కుటుంబం బీఆర్ఎస్ కు ఒటావ్, తెలంగాణకు బచావ్. శిక్షణ కార్యక్రమం ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ధరణి, హాత్ సే హాత్ జోడో అభియాన్, ఎన్నికల నిబంధనలు, ఇన్సూరెన్స్, మీడియా, సోషల్ మీడియాపై నేతలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముందు పార్టీ జెండా ఆవిష్కరించారు పిసిసి చీఫ్ రేవంత్. అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ పాటతో కార్యక్రమం ప్రారంభమైంది. హాత్ సే హాత్ జోడో అభియాన్ తెలంగాణ పరిశీలకుడు గిరీష్ చాడోంకర్, ఏఐసిసి సెక్రటరీ బోసురాజు హాజరయ్యారు. సమావేశానికి గతంలో అసంతృప్తి వ్యక్తం చేసిన సీనియర్ నేతలు డుమ్మా కొట్టారు. మీటింగ్ కు హాజరు కావాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఆదేశించారు. అయినా సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, పోడెం వీరయ్య, దామోదర రాజనరసింహ, మహేశ్వర్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నాల గీతారెడ్డి, అజారుద్దీన్ సమావేశానికి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ సర్పంచ్ల ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్. పిటిషన్ విచారించిన హైకోర్టు షరతులతో ధర్నాకు అనుమతిచ్చింది. 300 మందికి మించి ఉండవద్దని స్పష్టం చేసింది. ఎలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరాదని చెప్పింది. ధర్నా మళ్లీ ఎప్పుడు చేయనున్నారో పోలీసులకు సమాచారం ఇవ్వాలని పిటిషనర్ను ఆదేశించింది హైకోర్టు. ఇక హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 10న ఇందిరా పార్కు దగ్గర ధర్నాకు రెడీ అవుతున్నారు కాంగ్రెస్ నేతలు. కేంద్రం రైతులకు నల్ల చట్టాలు తేవడమే కాకుండా ఇప్పుడు కళ్లాలు కట్టొద్దంటోందని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు. భూమిలో బతుకు తెరువు ఉందన్నారు. మరోవైపు ప్రపంచంలోనే నీటి ఎద్దడి లేని రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ది సాధించిందన్నారు మంత్రి గంగుల కమలాకర్. మరోవైపు పెండింగ్ ప్రాజెక్టులపై అధికారులతో రివ్యూ నిర్వహించారు మంత్రి హరీష్ రావు. కేసీఆర్ ఉన్నంతకాలం వ్యవసాయ శాఖ మొదటి ప్లేస్లో ఉంటుందన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ అభివృద్ధి రేటు 10% అయితే దేశాభివృద్ధి రేటు 3% అన్నారు. హైదరాబాద్ ఆబిడ్స్లోని రెడ్డి ఆస్తుల ఆడిటోరియంలో డైరీ క్యాలెండర్ను మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. కేంద్రం రైతులకు నల్ల చట్టాలు తేవడమే కాకుండా ఇప్పుడు కళ్లాలు కట్టొద్దంటుందని మండిపడ్డారు. మరోవైపు భూమిలో బతుకు తెరువు ఉందన్న నిరంజన్ రెడ్డి వీకెండ్ గ్రామంలో వ్యవసాయం చేయడానికి బీటెక్ స్టూడెంట్స్ను ఒప్పించాలన్నారు. వరి ధాన్యం ఉత్పత్తి 68 లక్షల మెట్రిక్ టన్నులు ఉంటే గత సంవత్సరం 2,49,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం వచ్చింది. అసలు ప్రపంచంలో డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఎక్కడన్నా ఉన్నాదే? దిస్ ఇస్ ద ఫస్ట్ గవర్నమెంట్ ఇన్ ద ఆన్ ద గ్లోబ్ ఇన్ ద కంట్రీ.
చదువుకున్నటువంటి పిల్లల్ని మేము అగ్రికల్చర్ వైపు మేము తీసుకురాగలిగినాము, అట్రాక్ట్ చేయగలిగినాము, వాళ్ళని రిటైన్ చేయగలిగినాము ఆ ఫీల్డ్లో అంటే అంతకు మించిన విజయం ఇంకోటి లేదని చెప్పి నేను భావిస్తాను. తినాలన్న కోరిక ఉన్న ప్రతి మనిషికి కష్టం చేయాలన్న తపన కూడా ఉండాలి, లేకుంటే వాళ్ళకి తినే అర్హత లేదు. ప్రపంచంలోనే నీతి ఎద్దడి లేని రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి సాధించిందన్నారు మంత్రి గంగుల కమలాకర్. యాసంగిలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలన్నారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలని వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్లో యాసంగికి సాగునీరు, పెండింగ్ ప్రాజెక్టులపై ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టర్లతో మంత్రి గంగుల కమలాకర్ రివ్యూ నిర్వహించారు. భారతదేశంలో పంజాబ్ తర్వాత ఒక సీజన్ ఉన్న మన రెండు సీజన్ వస్తే మన రాష్ట్రమే టాప్ ఉండే టాప్ అద్భుతమైన మనకు అల్టిమేట్ గా మన రైతు బాగుపడ్డాడు, తద్వారా తెలంగాణ రాష్ట్రం కూడా బాగుపడుతుంది భావిస్తుంటాను. మొన్న చిన్న 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 పొరపాట్లు జరిగినాయి, సో దాన్ని సవరించుకునే బాధ్యత మనకు. అల్టిమేట్ గా మనము ప్రజలకు జవాబుదారితనం ఉండాలి. దేవాదుల ప్రాజెక్టు పనులు వచ్చే వేసవిలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. లోపాలు సరిదిద్దుకుని త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు. గతంలో కాంట్రాక్టర్ పనులు చేయకపోతే రీటెండర్ చేసినా అనుకున్నంత ముందుకు సాగలేవన్నారు. హన్మకొండ కలెక్టరేట్లో వరంగల్, జనగామ, హన్మకొండ కలెక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులతో దేవాదులపై సమీక్ష చేశారు మంత్రి. సర్కారు వైద్యం ప్రజలకు మరింత చేరువవుతోందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. గతంలో ఆసుపత్రులకు వెళ్లాలంటే భయపడిన జనం ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నారని చెప్పారు. నాగార్జున సాగర్ కమలా నెహ్రూ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి. ఆసుపత్రిలో రోజుకు 20 మంది పేషెంట్లకు డయాలసిస్ చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. డయాలసిస్ అంటే కేవలం హైదరాబాద్ మాత్రమే వెళ్లాల్సి వచ్చేది, అక్కడ కూడా రోజుల తరబడి పేషెంట్లు నిరీక్షించాల్సిన పరిస్థితి. చివరికి సరైన సమయానికి డయాలసిస్ సౌకర్యం అందక చనిపోయిన వాళ్ళు కూడా దృష్టివంతులు ఎంతో మంది ఉన్నారు. గత సమైక్య పాలనలో జిల్లా కేంద్రాలకే కాదు నియోజకవర్గ కేంద్రాలకు కూడా ఈ డయాలసిస్ కేంద్రాలని ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజల రుణం తీర్చుకుంటున్నారు. రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులు, యాసంగి పంటకు నీళ్లపై వరుసగా రివ్యూలు నిర్వహిస్తున్నారు మంత్రులు. ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కేసును సీబీఐకి ఇవ్వాలన్న తీర్పును సవాల్ చేసింది సర్కార్. సింగిల్ జడ్జ్ పిటిషన్ పరిధి దాటి ఆదేశాలు జారీ చేశారని కోర్టుకు తెలిపారు ప్రభుత్వ తరపు న్యాయవాది. చట్టానికి అనుగుణంగానే కేసును సిట్ దర్యాప్తు చేస్తుందన్నారు. నిందితులకు అభ్యంతరం ఉంటే ఛార్జ్షీట్ వేశాక సవాల్ చేసుకోవచ్చని కోర్టుకు తెలిపారు. ఎమ్మెల్యేల ఫామ్ హౌస్ కేసును సీబీఐకి ఇవ్వాలన్న సింగిల్ జడ్జి తీర్పుపై హైకోర్టులో అప్పీలు దాఖలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. దీనిపై చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. సింగిల్ జడ్జి పలు విషయాలను పరిగణలోనికి తీసుకోలేదని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సింగిల్ జడ్జి పిటిషన్ పరిధి దాటి ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. సీబీఐకి ఇవ్వడానికి సీఎం మీడియా సమావేశాన్ని కారణంగా చూపడం సరికాదన్నారు ప్రభుత్వ తరపు న్యాయవాది. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రపై మాత్రమే సీఎం మాట్లాడారన్నారు అడ్వకేట్. కేసీఆర్ వ్యాఖ్యలతో దర్యాప్తుకు సంబంధం లేదన్నారు. సీఎంకు సీడీలు ఎలా చేరాయో మిస్టరీగా ఉందనేది సంబంధం లేని అంశమని పేర్కొన్నారు ప్రభుత్వ తరపు లాయర్. సీఎం ప్రతివాదిగా లేరు కాబట్టే ఆయన తరపున ఎవరూ వాదించలేదని కోర్టుకు తెలిపారు. సిట్ ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు రద్దు చేయాలని, పిటిషనర్లే కోరలేదని న్యాయస్థానానికి వివరించారు. సిట్పై ఆరోపణలు, అనుమానాలకు ఆధారాలేమిటో చూపలేదని కోర్టుకు తెలిపారు. యూట్యూబ్లో వీడియోలు ఉండడం నిందితులకు నష్టమేలాగో కోర్టుకు వివరించలేదన్నారు ప్రభుత్వ తరపు న్యాయవాది. చట్టానికి అనుగుణంగానే కేసును సిట్ దర్యాప్తు చేస్తుందని చెప్పారు. నిందితులకు అభ్యంతరం ఉంటే ఛార్జ్షీట్ వేశాక సవాల్ చేసుకోవచ్చని కోర్టుకు తెలిపారు.